తూర్పు గోదావరి జిల్లా ప్రతిపడు నియోజకవర్గం రౌతులపూడి మండలం రౌతులపూడి గ్రామంలో స్థానిక హెల్త్ కమ్యూనిటీ సెంటర్ కు డాక్టర్ సౌమ్య 3 ఆక్సిజన్ సిలిండర్లను ఏర్పాటు చేశారు. ఆక్సిజన్ అందక ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ 3 ఆక్సిజన్ సిలిండర్ల వలన కొన్ని జీవితాలు నిలబెట్టవచ్చని ఆమె అన్నారు. రౌతులపూడి ఉప సర్పంచ్ వాసిరెడ్డి భాస్కర్ మాట్లాడుతూ తన తండ్రి వాసిరెడ్డి దేవుళ్ళ పేరు మీద 25,000 రూపాయలు విరాళం ప్రకటించారు. అలాగే రౌతులపూడి మండల జడ్పీటీసీ అభ్యర్థి గొల్ల చిన్న దివాను 15,000 రూపాయలు విరాళం ప్రకటించారు. రౌతులపూడి మండలం వైఎస్ఆర్సీపీ మండల నాయకులు జిగిరెడ్డి శ్రీను గారు 25,000 రూపాయలు హాస్పిటల్ కి విరాళంగా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కమ్యూనిటీ హెల్త్ సెంటర్ డాక్టర్ సౌమ్య, డాక్టర్ రవికాంత్, డాక్టర్ సునీత, రౌతులపూడి పంచాయతీ ఉప సర్పంచ్ వాసిరెడ్డి భాస్కర్ బాబు, రౌతులపూడి మండల జడ్పీటీసీ అభ్యర్థి గొల్ల చిన్న దివాను, జిగిరెడ్డి శ్రీను మరియు హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు. అప్పుడు ఆయుష పడుతున్నప్పుడు వెళ్ళి సిటీ చెస్ తీసుకుంటే అప్పటికే 50-75% డ్యామేజ్ అయిపోతుంది. తర్వాత అందరికీ ఏదో ప్రిస్క్రిప్షన్, ఒకటే ప్రిస్క్రిప్షన్ లాగా స్టెరాయిడ్స్ అనేటువంటి జాగ్రత్తగా వాడకపోతే మొదటి రోజు ఇవ్వకూడదు, సిటీ స్కాన్ మొదటి రోజే తీయకూడదు. ఇది చేయటం వల్ల ఏమవుతుంది, అది సరిగ్గా వాడకపోవటం వల్ల ఈ బ్లాక్ ఫంగస్ కూడా రావటం ఎవరికి అంటే షుగర్ ఉన్నటువంటి వాళ్ళు, లోపల మనకి వ్యాధి నిరోధక శక్తి తగ్గినటువంటి వాళ్ళకి ఈజీగా అటాక్ అయిపోతుంది. సో ఈ స్టెరాయిడ్స్ మొదటి రోజు నుంచి ఇచ్చేస్తుంటే మన బాడీలో మనల్ని సప్రెస్ చేసేస్తున్నారు ఫైట్ చేసేటువంటి శక్తిని. అందుకు దయచేసి మీరు చెప్పాల్సింది ఏంటంటే ఎవరికి జ్వరం వచ్చినా జలుబు వచ్చినా దగ్గు వచ్చినా వీక్గా ఉన్నా వెంటనే మన ప్రభుత్వ ఆసుపత్రి దగ్గరికి వెళ్ళి టెస్ట్ అన్నా చేయించుకోండి, లేదా మేము కరెక్ట్గా గైడ్ చేస్తాం, కోవిడ్ లాగే ట్రీట్ చేస్తాం అది జాగ్రత్తగా. అందుకు మీరు దయచేసి చెప్పి బయట ఆర్ఎంపీల దగ్గరికి వెళ్ళి, టైఫాయిడ్ అనేటువంటిది చాలా మందిని అనవసరంగా తప్పు త్రోవలోకి పడుతుంది, ఇది కూడా మీరు చెప్పండి. అనవసరంగా స్టెరాయిడ్స్ కూడా వాడకూడదు. ప్రభుత్వ ఆసుపత్రి దగ్గరికి వెళ్తే అందరూ ఒకే వైద్యం చేస్తారు ఖచ్చితంగా, అన్నెసరీగా మందులు అవి కూడా రాయరు. ఇవి మీరు దృష్టిలో పెట్టుకుని ప్రజలకి అవేర్నెస్ క్రియేట్ చేయాలని మేము కోరుకుంటున్నాం.